हेलो फ्रेंड्स एंड माय डियर व्यूअर्स नमस्ते एला उन्नारंदरू मनम देवी नवरात्रुलु जरुपुकुंटुन्नाम काबट्टी अंदुलो भागंगा अम्मवारिकी समर्पिंचुकुने नैवेद्यल रेसिपीलु मन चानल प्लेलिस्ट वीडियोलो अलाने पैन कार्ड्सलो वदिलेस्तुन्नानु चूडगलरु ई वीडियोलो नैवेद्यलालो भागंगा ई रोजु मनम गोधुम रव्व बेल्लम आवु नेय्यितो కేసరి చూడబోతున్నాం. ఈ ప్రసాదం ఇంచుమించు అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి అందులోకి కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసి బాగా ఘీ రోస్ట్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇదే నేతిలోకి ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకొని బాగా నేతిలో వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 4 కప్పుల నీరు తీసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. చూడండి, గోధుమ రవ్వ బాగా ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసి బాగా కలుపుకుంటూ కరగనివ్వాలి. చూడండి, బెల్లం బాగా కరిగి గోధుమ రవ్వకి బాగా పట్టింది. దీనిని కలుపుకుంటూ ఇంకాస్త ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ బాగా దగ్గర పడి ముద్దలా అయింది. ఈ సమయంలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆవు నెయ్యి కూడా వేసి కలుపుకుంటూ తర్వాత నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్లను వేసి కలుపుకొని దింపుకోవటమే. అంతే, ఎంతో రుచికరంగా అన్నవరం ప్రసాదాన్ని పరింపచేసే ఈ గోధుమ రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. మీరు కూడా ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు మరియు నైవేద్యాలు సమర్పించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో నైవేద్యంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.